సేవ చేయాలనే తపనున్న వ్యక్తి పవర్ స్టార్ నిజమైన నాయకుడు మీరు నచ్చిన నాయకుడు మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి సూపర్ డూపర్ హిట్ ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు అడ్డంగాని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడితే తొక్కుకుంటా పోతాం సైకిల్తో గ్లాస్ పగలగొట్టాలంటే పదునెక్కుతుంది పదునెక్కినాక గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం ఈరోజు మా కోసరం కలిసింది కాదు నేను ఒక విషయం అడుగుతున్న పచ్చని సీమ కోన సీమ అవునా కాదా ప్రశాంతమైన కోన సీమ అందాల సీమ మేమందరం మెచ్చిన సీమ ఈ కోన సీమ దుర్మార్గులు వచ్చారు ఐదేళ్లుగా మాఫియాని తెచ్చారు ఐదేళ్లుగా కోనసీమని మరో పులి వెందల చేయాలనుకుంటున్నారు ఏం తమ్ముళ్ళు చేయనిస్తారా మీరు సహకరిస్తారా మీరు ఆమోదిస్తారా మీరు నా అభిమతం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటి మూడు జెండాలు మా అజెండా ఒకే ఒక అజెండా ఈ కోనసీమని అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా ఇక్కడుండి మీ తప్పు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఖండించండి ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఒకటి బాలయోగి కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి బాలయోగిని ఎప్పుడూ నేను మర్చిపోలేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఒక దళిత కుటుంబంలో పుట్టాడు స్పీకర్గా పెడితే ఆ కుర్చీకే వన్నీ తీసుకొచ్చాడు రాణించాడు అలాంటి వ్యక్తి బాలయోగి గారు రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొదటిసారిగా పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం అదే మరిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేము జట్టు కట్టాం కూటమిగా వచ్చాం మా స్వార్థం కోసరం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి
ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఏం తమ్ముళ్ళో జరిగిందా లేదా? ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని కాపాడు 20 ఏళ్ళు ఎనిక్కెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం. మీరు ఒక్కసారి ఆలోచించండి, 2014లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు స్వీప్ చేశాం, అన్ని సీట్లు మనమే గెలిచాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క అభిమానం చూస్తున్నా, పిల్లలు తమ్ముళ్ళు చూశాను, టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు. ఎప్పుడూ చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో. మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది. ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే అన్ని తీసుకొచ్చాం, 11 విద్యాసంస్థలు తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో 72% పూర్తి చేశాం. అదే పోలవరం పూర్తి చేస్తుంటే ఈ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు వచ్చేటివి. అలాంటి రానియకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి 3 ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చిరునామా లేకుండా 10 సంవత్సరాలు మనల్ని ఆడుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు మీరు ఒక విషయం చెప్పండి, 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది. నాడు వ్యవసాయంలో బెస్ట్ గా ఉండేవాడం, ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం, పెట్టుబడిలో ఫస్ట్ ఉండేవాడం, ఉద్యోగ కల్పనలో బెస్ట్ గా ఉండేవాడం, ఏపీ ఆరోగ్య సూచికలో విద్యా ప్రమాణాల్లో నంబర్1గా ఉండేవాడం, రోడ్లు అద్దం లాంటి రోడ్లు ఉండేటివి, పథకాలు వినియోగంలో నంబర్1గా ఉన్నాం, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం. తమ్ముళ్ళు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోనసీమ డెల్టా ప్రాంతం, దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది, అన్నదాత. ఈరోజు రైతులు ఆల్రెడీ క్రాప్ ఆల్రెడీ ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపోయి రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ముందు మీటింగ్లో నేను ఒక మాట మాట్లాడాను, బీసీల యొక్క జనాభాని కుల గణన చెయ్యాలి, చేస్తామని నేను ఒక మాట చెప్పాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది, అది చేస్తూనే ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు,
నేను సినిమా యాక్టర్ అయ్యాను, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు. ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం, ఈరోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం, యువతకు హామీ ఇస్తున్నా, మీ అందరికి ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు. హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో, అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్రైన్ కూడా వేసుకుని కొబ్బరి చెట్ల మధ్యలో పోతా ఉంటే టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి బ్రహ్మాండమైన అవకాశాలుండే ప్రాంతం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగే ప్రాంతం ఇది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మద్యం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టైంలో 60 రూపాయలు క్వార్టర్ బాటలు, ఇక్కడ కూడా చాలా మంది మందుబాబులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు 60 రూపాయలు ఇప్పుడు ఎంత? ఇప్పుడు క్వార్టర్ బాటలు 200 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మందులో నాణ్యత లేదు, ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్ ఎక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు చౌరం, 2 బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది, గుండెల్లో మంట వస్తుంది, కిడ్నీ సమస్యలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనికరం లేదు. దీనికి తగినట్టు నేను అడుగుతున్నా, అమలాపురంలో గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి ఉందని వాళ్ళు చేలు పైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, తేలుగుట్టిన దొంగల మార్గం ఉంటే సమస్య పరిష్కారం కాదు. రాష్ట్రం అంతా గంజాయి ఉంది అవునా కాదా? ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా? అదే నేను కానీ పవన్ కళ్యాణ్ గారిని భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము, అది మా బాధ. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అప్పుల్లో రాష్ట్రం నెంబర్ 1గా తయారైంది, దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కడాన అప్పుల కోసం మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చారంటే ఈ డబ్బులు ఎవరు కట్టాలని అడుగుతున్నా. అంతేకాదు ఎంఆర్ఓ ఆఫీసుల్ని, కలెక్టరేట్స్ని, రైతు బజార్ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే మీరు చూడండి, బాధుడే బాధుడు, అన్నీ పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చెత్త మీద పన్నేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆస్తి పన్నేసాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఇంత పన్నులేసి ట్యాక్స్లేసి ఈ అప్పుల పాలు చేశాడంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రిని అంటున్నా. అతను చెప్పేది ఒకటి ఉంది, నేను సమిక్షేమాన్ని ఇస్తానని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము అతనికి ఇచ్చేదానికంటే
మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మాది. అతను 10 రూపాయలు ఇస్తే మేము 15 రూపాయలు ఇస్తాం, తగ్గించాం. తెలుగుదేశంలో 19% సంక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ లో పెడితే ఇతను ఇచ్చేది 15%. కానీ రూపాయి పెడితే 1000 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునే రకం ఇతను. చేసేది ఘోరంత, పబ్లిసిటీ కొండంత. అదే జగన్మోహన్ రెడ్డి చేసే జగన్ నాటకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరందరినీ ఒకే విషయం ఇప్పుడు కోరుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నడపమని అధికారాన్ని ఇస్తే జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. పరిపాలించమని సీఎం చేస్తే దాన్ని దోపిడీ లైసెన్స్గా మార్చుకున్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, గుర్తుందా మీకు? అందరి తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుర్తునే ఉన్నాడు, అవునా కాదా? అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు. ల్యాండ్, శాండ్, వైను, మైను, కబ్జాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రికి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. జగన్కి అల్పాహారం ఇసుక, మధ్యాహ్న భోజనం మద్యం. అదే మారిగా మైన్స్ వచ్చే రాత్రి డిన్నర్ ఇతనికి. ఈ విధంగా అలవాటు అయిపోతే ఇంకేమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మొత్తం సహజ వనరులన్నీ కూడా దోచేశాడు. తమలో ఇంకొక విషయం చెప్పాలి, మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా? దాని మీద ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? జగన్మోహన్ రెడ్డి తాత వాళ్ళ ముత్తాత మీకు ఆ భూమి ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు. మీ తాత భూమి ఇస్తే మీ ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్నాడంటే ఎంత అహంకారం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకో పక్క మీరు చూస్తే మీ పొలంలో రాళ్ళు వేశారు, సర్వే రాళ్ళు వేశారు. సర్వే రాళ్లపైన కూడా ఈయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఒక అహంభావంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయాడు. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు, భూ పరిరక్షణ చట్టం. ఆ చట్టంలో మీకు ఒరిజినల్స్ కూడా ఇవ్వరంటారు. రిజిస్ట్రేషన్ అయితే అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటాడంట. అంటే రేపు రాబోయే రోజుల్లో మీ భూమిని తాకట్టు పెట్టినా వేరే వాళ్ళకి రాయించినా మీరు అడగలేని పరిస్థితి. ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీ అందరినీ గట్టిగా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ముఖ్యమంత్రి 5 ఏళ్ళయింది, 99% మేనిఫెస్టోలో పనులన్నీ చేశానని చెప్పాడు. నేను అడుగుతున్నా, పనులన్నీ చేస్తే నిన్న డ్రామా చేస్తున్నాడు. మనుషులను పట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ సమస్యలు, తాగునీటి కష్టాలు, భూ వివాదాలపైన పిటిషన్లు తీసుకుంటూ పరిష్కారం చేశానని త్యాగమూర్తినని ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి, 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోగ్యశ్రీ కింద 3200 రోగాలకి పూర్తిగా డబ్బులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు మీరు చూస్తే కనీసం ఆరోగ్యశ్రీ పడకేసింది. ఎక్కడ హాస్పిటల్స్లో మందులు లేవు. దివాలా తీసిన విధానాలతో, మభ్య పెట్టే విధానాలతో ముందుకు పోయాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం,
ఎప్పుడు అంటాడు బటన్ నొక్కాను బటన్ నొక్కానని. నేను అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కిందెంత, నువ్వు బొక్కిందెంత, నీ వాళ్ళు దోచిందెంత, సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. నేను అడుగుతున్నా, ఈ బటన్ నొక్కేది మద్యపాన నిషేధం పైన ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా, సిపిఎస్ రద్దుకు ఎందుకు నొక్కలేదని అడుగుతున్నా, మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం డిఎస్సి కోసం బటన్ ఎందుకు నొక్కలేదో సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు. అమలాపురంలో దళితులున్నారు, దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 5 ఏళ్లుగా మీకేమైనా ఈ ముఖ్యమంత్రి చేశాడా అని అడుగుతున్నా. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు, ఎస్సీ సబ్ ప్లాన్ రద్దు చేశాడు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు, కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహాన్ని రద్దు చేశాడు, ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు, విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్యా విధానాన్ని తీసుకొస్తే దాని పేరు మార్చి జగన్ రెడ్డి పేరుతో విదేశ విధానం విద్యా విధానం పెట్టుకున్నారు, అది కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మీరే చూశారు, ఒక డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చారంటే ఎంత అహంభావం వెళ్ళకుందో అర్థం చేసుకోవాలి. రేపు కానీ మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం వస్తే దళితులనే కాదు ప్రతి ఒక్కరిని చంపి డోర్ డెలివరీ చేసినా ఆశ్చర్యం లేదు. ఈరోజు నేను ఉన్నాను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాజకీయం కోసరం కాదు ఆయన వచ్చింది, ఆదాయం కోసరం కాదు ఆయన వచ్చింది. ఆయన డబ్బులు కావాలంటే ఒక సినిమా యాక్ట్ చేస్తే బోల్డెంత డబ్బులు వస్తుంది, హ్యాపీగా దర్జాగా ఇంట్లో పడుకునే అవకాశం ఉంది. కానీ వచ్చింది ప్రజల కోసరం వచ్చాడు. మీకు అన్యాయం జరిగితే చూడలేక సమాజం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఏమైనా కూడా ఇది ఉంటే పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేస్తాడు, నా మీద దాడి చేస్తాడు, మమ్మల్ని బూతులు తిట్టిస్తాడు, ఇదేమని అడిగితే ఈ పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను, ఏమాత్రం అనుమానం లేదు, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే, మామూలు మెజారిటీ కాదు. నేను 9 ఎన్నికలు చూశాను, ఎప్పుడూ లేని ఉత్సాహం కనపడస్తా ఉంది, ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ పెను తుఫాన్లో అడ్డం వచ్చిన వాడు కొట్టుకోబోవడం తప్ప ఎవరు నిలదొక్కునే పరిస్థితిలో ఉండరని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని 3 రాజకీయ పార్టీలు కలిశావంటే మళ్ళీ చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, కాపాడకపోతే పెను నష్టం వస్తుందనే ఉద్దేశంతో కలిశాం. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం మీ అందరికీ ఉంది, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా, ఉంటే చేలు పైకెత్తండి. ఓకే, ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి ఇక్కడికి వచ్చి ఈళ్ళు లేచి ఆకాశానికి ఎగిరి సంఘీభావాన్ని తెలియజేసి ఇంట్లో పడుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఏం చేయాలి మీ బాధ్యత? పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఓటేయమన్నాడు అంటే ఏంటి మీ ఉద్దేశం?
ఇక్కడ పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుకి మీరందరూ ఓట్లేయాలి. సిద్ధమా అని అడుగుతున్నా, నమ్మకమా అని అడుగుతున్నా. నమ్మకం అయితే చేతులు పైకెత్తాను, అందరూ వేస్తామని. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గంపెడ కళ్ళ ఆశ. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఎవరున్నా సరిపోతే అక్కడ నిలబెట్టి మళ్ళా బతుకుతాడని రెండు మూడు దిక్కల్లో చెవులో ఊతా ఉంటారు. ఏదో తెలుగుదేశం ఓట్లు జనసేనకు పడవని, జనసేన ఓట్లు తెలుగుదేశానికి ఓ పడవని ఈ విధంగా అయితే గెలిచిపోతామని పగటి కళలకు అన్నాడు. కానీ నీ అభిమానం చూస్తూ ఉంటే ఎవడు ఎన్ని చెప్పినా ఇనే పరిస్థితిలో మీరు లేరు. ఒకే అభ్యర్థి ఉంటాడు, అది తెలుగుదేశం గాని జనసేన గాని బీజేపీ గాని. తెలుగుదేశం అభిమానులందరికీ కోరుతున్నా, 47 నేను పిలిపిస్తే ఒక్క ఓటు కూడా మార్చకుండా ఓట్లేశారు, అవునా కాదా? నా మీద మీకు నమ్మకం ఉందా లేదా? రాష్ట్రంలో నా మీద నమ్మకం, పార్టీ మీద ఉండే అభిమానంతో ప్రతి ఒక్కరూ జనసేన అభ్యర్థులకు ఓటేయాలి, బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలి. ఏదైతే రాష్ట్రంలో ఒక అరాచక శక్తి ఉందో, అరాచక పార్టీ ఉందో, దాన్ని ఇంటికి సాగనంపాలి. మొట్టమొదటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలి, దీనికి త్యాగం చేయాలి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విమర్శించారు, నన్ను కూడా విమర్శించారు. నేను కూడా 6 సీట్లు బీజేపీకి ఎంపీ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. ఆ విషయం కూడా చెప్తున్నా, మేము ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు, ఒకరు ముందు ఒకరు వెనక కాదు, అందరం కలిసి సమిష్టి నిర్ణయం, సమిష్టిగా ముందుకు వస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అక్కడ ఆలోచించినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించుకున్నాం, బీజేపీ వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఆలోచించాం. ముగ్గురికి ఆమోద యోగ్యంగా అమికబుల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చాం. త్యాగాలు ముగ్గురం చేశాం, ముగ్గురం చేయడమే కాదు మా త్యాగాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము త్యాగాలు చేసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకున్నారంటే నేను కూడా తిట్లకు భరించానంటే కడాన నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేరుగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది కూడా నేను మర్చిపోలేను. ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు మేము నిలబడ్డాం కాబట్టి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేమే నిలబడకపోతే మీరు ఆదరించే పరిస్థితి లేదు, అవునా కాదా? మీరు కూడా ఈరోజు సిద్ధంగా వచ్చారు, దానికే మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. మన నియోజకవర్గానికి వస్తే స్కామ్ అంటే అందులో ఒక స్కీమ్ అనగానే ఒక స్కామ్ ఉంటుంది. పేద ప్రజల కోసం 100 ఎకరాల భూమి సమీకరించారు. నేను అడుగుతున్న ఎకరాకు 10 లక్షల పైగా మంత్రి ఆయన అనుచరులు మింగేశారు. చదువు పేరుతో మళ్ళీ చదువు చేయాలని అందులో కూడా డబ్బులు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వానికి 78 లక్షల రూపాయలు చెల్లిస్తే రైతుకు 50 లక్షలే ఇచ్చారు. 28 లక్షలు ఎవడి జోబులో పోయింది తమ్ముడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడుండే మంత్రి, ఇక్కడుండే ఎమ్మెల్యే,
28 లక్షలు కొట్టేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దోచేశారంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. అమలాపురం పట్టణ మున్సిపాలిటీ పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఈ మంత్రి, ఈ మంత్రి అనుచరులు. అక్వా చెరువులు కావాలంటే, అనుమతి కావాలంటే కప్పం కట్టాలి. రొయ్యల పిల్ల వైరస్ కంటే వైసీపీ వైరస్తోనే అక్వాకెంతో నష్టం వచ్చింది, పూర్తిగా నష్టపోయారు. ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రైతులకు 1 రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మారిగా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మేము ముందుకు వస్తున్నాం. నేను 6 సూత్రాలంటే సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు 4 సూత్రాలను యాడ్ చేశాడు. టాప్ 10 కింద, సూపర్ 10 కింద మీ దగ్గరకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఆడబిడ్డ నిధి. ఒక ఆడబిడ్డ ఉంటే కుటుంబంలో 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మొదలు తారీఖున జీతాల మారిగా మీ ఇంటికి వచ్చే బాధ్యత మీ అకౌంట్కి వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే సమయంలో ఏదైతే పిల్లలున్నారో అమ్మకు వందనం కింద ఒకే ఆలోచన చేశాం, తల్లికి వందనం కింద. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000, 5 మంది ఉంటే 75000 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో పిల్లలే మన సంపద, వాళ్ళని చదివిస్తాం, నైపుణ్య కేంద్రాలు పెడతాం. ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ముందుగానే అభిరుచులు కానీ వాళ్ళ నైపుణ్యాన్ని బేరీ చేస్తాం. ఎట్లయితే జనాభా జనగణన చేస్తామో స్కిల్ మీద ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాం, మీ యొక్క ప్రపంచంలో ఉండే అవకాశాలు చూస్తాం. ఆ అవకాశాలు చూసి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ప్రయోజకులుగా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వారికి చాలా మంచి ఆలోచన ఇచ్చారు. నేనేదో జనాభా కుల గణన చేయాలంటే కాదు, వాళ్ళ నైపుణ్య గణన చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది చేస్తా, చేసి దానికంతా కూడా మేము కూర్చుంటాం. ఏమి చేస్తే బాగుంటుందో అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ ఆడబిడ్డలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత ఈ కూటమి, నేను పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా యువగళం 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం. రైతులందరికీ హామీ ఇస్తున్నా 20000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తూ అన్నదాత కింద ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు 1 హామీ ఇస్తున్నా, పేదవాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పింఛన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు 2000 చేశాం. సంవత్సరం అంతా కష్టపడి 1000 మాత్రం పెంచగలిగాడు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను, ఇంటి దగ్గరనే మొదటి తారీఖున ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పెంచిన 4000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తామని ఈ సభాముఖంగా మీ ముందర తెలియజేస్తున్నాను.
శవ రాజకీయాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఒక నెలలో తీసుకోకపోతే ఇంకొక నెలలో రెండు నెలలు ఇస్తాం, రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో ఇస్తాం. ఈ విధంగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతాం. ఇంకో పక్క వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాం. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచే బాధ్యత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు వాలంటీర్లు అంటే బానిసలు అనుకున్నాడు. 5,000 రూపాయలు ఇచ్చి ఊడికం చేయించుకుంటూ పార్టీ పని చేపిస్తూ వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఒకే హామీ ఇస్తున్నా, నైపుణ్యాన్ని పరిగణలో తీసుకుంటాం, మిమ్మల్ని అందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, చేసి 10,000 రూపాయలే కాదు 100,000 రూపాయలు చేసే మార్గం చూపించే బాధ్యత మాది, మా కూటమిది అని వారికి కూడా హామీ ఇస్తున్నా. మీరెక్కడ కూడా రాజకీయాలు చేయొద్దండి, వైసీపీకి సహకరించద్దండి. మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగం పోతుంది, మళ్ళీ రాదు. వచ్చేది కూటమి, పోయేది మీ ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి, మీ లైవ్లీవుడ్ పోగొట్టుకోవద్దని వాలంటీర్స్ అందరికీ పిలిపిస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క మళ్ళీ అందరు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా డిక్లరేషన్ తీసుకొస్తాం, అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, పంట కాలువల నిర్వహణ సరిగా లేదు, కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ గంజాయి మాత్రం ఫుల్గా డిమాండ్ ఉంది. ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అందుకే మేము ఆలోచిస్తున్నాం కొబ్బరి ఆధారంగా పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడే నేను చేనేత కార్మికులను చూశాను, వాళ్ళందరికీ బండారు లంకలో చూశాను, వాళ్ళు ఎంతో అభిమానంగా మాకు స్వాగతం పలికారు. ఇప్పుడిచ్చే 24,000 రూపాయలు చేనేత చేయూత పథకం కొనసాగిస్తాం, దాన్ని రద్దు చేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, ఇన్ని రోజులైనా ఆధునిక ప్రపంచంలో కూడా చేనేత పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇసుక మాఫియా వల్ల 40,00,000 కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు, వాళ్ళకందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కావాలన్నారు. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని రామచంద్రాపురానికి మండపేట కలుపుతూ కోటిపల్లి గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేయాలన్నారు, చేస్తాం. కోటిపల్లి అదే మన నర్సాపూర్ రైల్వే లైన్ ఏదైతే బాలయోగ్యారు ఆశించారో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శెట్టిపల్లిద కులం స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరున ఒక శెట్టిపల్లిద కళ్యాణ మండపం కావాలన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాల సమాజం అభివృద్ధికి పాటుపడ్డ పివి రావు ఘాట్ నిర్మాణానికి అవసరమైన డబ్బులు ఇవ్వన్నారు, అవి కూడా ఇస్తాం. కాపు అగ్నికుల క్షత్రియ ఇంకా కొన్ని బీసీ కులాల కార్పొరేషన్ నిధులు పెంచి సబ్సిడీలు ఇచ్చి మిమ్మల్ని అందరిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని కోరారు, తప్పకుండా పైకి తీసుకొస్తాం. ప్రతి ఒక్క సంవత్సరం 30,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 1,50,000 ఖర్చు పెడతాం, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఈ డబ్బులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పనులు చేసే బాధ్యత మాది, ఓట్లేసే బాధ్యత మీది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి, మేమందరం సిద్ధంగా ఉన్నామని. ప్రతి ఓటు విలువైనది. మా మీద అభిమానం ఉండేవాళ్ళు మూడు పార్టీలు కూడా తప్పకుండా ఓటేయాలి, అప్పుడే మీ అభిమానాన్ని చూపించిన వారు అవుతారు. అట్లా కాకుండా మేము వస్తే ఉత్సాహంగా కలిసి, మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు చేస్తే నష్టపోయేది మనమే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అందరం కానీ ఓట్లేస్తే తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకి, జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి వేస్తే వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లే రావు తమ్ముళ్ళు. అడ్రస్ గల్లంత అవుతుంది. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం ఓట్లేస్తామని. రెండు రోజులే మేము మీటింగ్లు పెట్టింది, రోడ్ షోలు పెట్టింది ఇద్దరం. నిన్న ఈరోజు పెట్టాం గోదావరి జిల్లాల్లో. అదిరిపోయింది. మళ్ళీ 16వ తారీఖున కృష్ణా జిల్లా విశాఖపట్నంలో పెడుతున్నాం. ఆ దెబ్బతో ఇప్పటికే జ్వరం వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయట రాలా. ఆ రెండు మీటింగ్లు అవుతానే ప్రతిరోజు జ్వరం వస్తుంది, ఇంట్లోనే పడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకటే కోరుతున్నా, మా పట్ల సంఘీభావాన్ని తెలియజేయాలంటే మీటింగ్లు పెడితే ఇదే మరి రావాల. ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జనసేన జెండా కట్టాలి. అది చూస్తే అందరూ భయపడిపోవాలి. సిద్ధమా అని అడుగుతున్నా. ఈరోజు ఎంత పిరికితనం అంటే పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టరు రాజమండ్రిలో ఉంది. ఆయన రావాలి. రావాలంటే ఆ హెలికాప్టర్ రానికుండా కుట్రబన్నారు వీళ్ళు. ఎంత నీచం తమ్ముళ్ళు. మళ్ళా నేను ఇక్కడి నుంచి హెలికాప్టర్ పంపించిన తర్వాత అప్పుడప్పుడు కావాలని అడ్జస్ట్ చేసి పంపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరగకూడదు, జరిగితే ఇక్కడ ఉత్సాహం చూశారు, అదిరిపోతుంది, తట్టుకోలేమని అసూయతోనే, పిరికితనంతో, భయంతో రానియకుండా చేశారు, సెబటైజ్ చేశారు. అంటే ఇది న్యాయమా? ఎప్పుడు మనం చేశామా ఇవి? నేను ఒకటే చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అధికారులు కూడా కోరుతున్నా, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు ఫాలో కండి. ఇప్పుడంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మీరు పనిచేస్తున్నారు. మాకు ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో ఆ రూల్స్ జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైర్ అయిపోయినటువంటి అధికారం ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అధికారం లేదు. డబ్బులు శాంక్షన్ చేయాలన్నా, రెగ్యులర్గా డబ్బులు ఇవ్వాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంది. ఏ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా వీలు లేదు, ఏ హామీ ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఆయన మామారికి హామీ ఇవ్వాలి, ఎన్నికలైన తర్వాత పనులు చేయాలి తప్ప ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొట్టుకొని పోతారు. ఎప్పుడు కూడా చరిత్రలో చూసా అహంకారం పనికిరాదు. ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో, చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు? కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా అని అడుగుతున్నా. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా
పద్మ విభూషణ్ ఇచ్చారు. ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్, ఆయన సినిమాలు తీశాడు బాహుబలి, వెన్ని, త్రిబులార్ కూడా మొన్న తీశాడు, ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా. నటుల్ని గౌరవించిన సంస్కారం మాది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మనమందరం ఆయనకు బానిసలం, బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు. వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు. అలాంటిది చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి, అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా, బాలకృష్ణని అభినందిస్తున్నా. నీ సినిమాలను వివరణ చేసుకో, ఆడగనైపో చూసుకుంటాం, నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కారం ఉండాలి, కుసంస్కారం మంచిది కాదు. అందుకే మీరు ఆలోచించుకోవాలి. సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో, శునకాన్ని తీసుకుపోయి సింహాసన పైన కూర్చోబెడితే దాని బుద్ధి మారదని. అదే జరిగింది రాష్ట్రంలో. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే కోరుతున్నా ఈరోజు మేము మా ఇద్దరికి ఫుల్గా నిద్ర వస్తుంది.